మగాడి బాబుకైనా చెడుకైనా ఆడదే కారణం అంటారు. నేను వేసే ప్రతి అడుగుకి 190 ప్రశ్నలు. ఏం చేస్తున్నారు, ఏమొస్తుంది, అసలు అవుతుందా లేదా, అన్ని అనుమానాలే. ఇప్పుడు ఏం జరిగింది బాబు? ఇప్పటి వరకు ఇంకా ఏం జరగలేదు. ఇక ముందు మాత్రం ఏం జరుగుతుంది? అందరూ నా పీక పిసికి చంపుతారు, అప్పుడు నా శవాన్ని నట్టిని తీసుకుని ఏడుద్దురు గాని. ఊరుకోమా, ఊరుకో. ఏంటి బాబు, అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఈ మాటలేంటి? ఇప్పుడు నాకు 100,000 రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తేము, ఏముందని తేము? ఎందుకు లేదు, ఇల్లుందిగా, తాకట్టు పెట్టండి. బాబు, నేను ఎవరి మీద లేనంత నమ్మకం పెట్టుకున్నదే ఒక్క ఇల్లు మీదే. నా బిడ్డకి ఇల్లే ఆధారం. నేను బతికుండగా ఇల్లు తాకట్టు పెట్టడం కుదరదు. జరిగిందేదో జరిగిపోయింది, పోయిన డబ్బు ఏదో పోయింది. నువ్వు ఏదైనా ఉద్యోగం చూసుకో, మనకి వ్యాపారాలు వద్దు బాబు. ఏం చేయాలో నాకు తెలుసు, మీరేమి సలహాలు ఇవ్వక్కర్లేదు. నా పరిస్థితి అర్థం చేసుకుంటే చాలు, ఇల్లు మీకెంతో నాకు అంతే. నేను చెప్పేది అర్థం చేసుకోరే, నాకంటే మీకు ఇల్లు ఎక్కువ. ఏమిటండి, ఏదో పరాయి వాళ్ళ మాట్లాడుతున్నారేమిటి? నేనేం పరాయి వాళ్ళ మాట్లాడలేదు, మీ అమ్మే నన్ను పరాయి చేసి మాట్లాడుతోంది. ఏ, ఇంకో డబ్బున్న అమ్మాయిని కట్టుకుంటే నా అత్త మావలి సమయంలో నా ఆదుకునే వాళ్ళు కారా? డబ్బున్న పిల్లని పెళ్లి చేసుకోలేదని ఇప్పుడు బాధపడుతున్నావా? లేదు, డబ్బు కోసమే దీన్ని పెళ్లి చేసుకున్నావా? ఏమిటండి మీ ఇష్టం మాట్లాడుతున్నారు, నేను అంత తేలిక కనపడుతున్నానా? కట్టుకున్న వాడు ఎవడో తెలీదు, నీతో చెప్పడానికి మాత్రం తయారయ్యారు. ఏమండి, ఏమిటండి ఇది? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? ఈ రోజు ఆవిడ డబ్బులు ఇవ్వకపోయినంత మాత్రందా? ఒకప్పుడు మీరు సమర్థించిన ఆమె కదా ఇప్పుడు సంస్కారం లేకుండా కనపడుతుందా? అయ్యో పాపం, ఆడదని ఆవిడ మీద జాలితో నుండి పెళ్లి చేసుకున్నాను, ఒక ఇంటి నిలబెడుతున్నానన్న ఆత్మతృప్తితో నుండి పెళ్లి చేసుకున్నాను. ఊరు వాడ మీ అత్తగారు ఎటువంటిది అంటే తలెత్తుకోలేక చస్తున్నాను. ఆ విశ్వాసం మీకుందా? అవునులే, ఈవిడత చేశాక ఊరు వాళ్ళు చెప్తే మాత్రం ఏంటి? నీతి జాతి లేని వాళ్ళ మధ్య బతకడానికి అసహ్యం వేస్తోంది. మీరిద్దరూ కట్టకట్టుకుని ఇంట్లోనే చావండి. అమ్మా బాధపడకమ్మా, జీవితంలో ఎన్నో అవమానాలు భరించిన దానివి, నువ్వే ఇలా అయిపోతే ఇక నేనేమైపోవాలి? కోసం బ్రతికింది, అల్లుడైనా కొడుకైనా మీరే నన్ను నమ్మింది. తను అనుకున్న మనిషి లోకుల కంటే కఠినంగా మాట్లాడేసరికి మనసు చెదిరి ఆత్మహత్య చేసుకుంది. నా తల్లి శవానికి దహన సంస్కారాలు చేయమని ప్రాధాయపడ్డానికి నేను ఇక్కడికి రాలేదు, కానీ మీ వల్లే నా తల్లి చనిపోయిందని, ఆమె కట్టే కట్టెలో కాలక ముందే మీకు తెలియాలి. మీరు బాధపడతారని కాదు, నా బరువు దించుకున్నానన్న తృప్తి కోసం. నాకంటే నా తల్లి అదృష్టవంతురాలు, హాయిగా చనిపోగలిగింది. దయచేసి మీరు అక్కడికి రాకండి. మొగుడు విడిచిపెట్టిన ఆడదని నా తల్లి నన్న లోకులే, అత్తను చంపిన అల్లుడని మిమ్మల్ని అంటారు. అప్పుడు మిమ్మల్ని కూడా నీతి జాతి లేని మనుషులని కొందరు అనాల్సి వస్తుంది. కాల్లో తేలే పరిమళల్లా నాదరికిరా, తీగై వాలే మెరుపులాగా నా ఒడికిరా, మారేనా